వెల్కమ్ టు విశ్వం వాయిస్ టీవీ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు వాగులో అదుపు తప్పిపడ్డ ఆర్టీసీ బస్సు, ఇద్దరు మృతి అని సమాచారం. బస్సులో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు స్థానికుల సమాచారం. సంఖ్య పెరిగే అవకాశం ఉందా లేదా అన్న అంశంపై పూర్తి సమాచారం లేదు. బస్సు అశ్వారావుపేట నుండి జంగారెడ్డిగూడెం వస్తుండగా చోటు చేసుకున్న ఘటన. బస్సులో మొత్తం 47 మంది ప్రయాణికులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. ప్రస్తుతం 9 మంది డ్రైవర్తో సహా మృతి చెందినట్లు సమాచారం. వీరితో పాటుగా మార్గం మధ్యలో ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. పడిపోయిన బస్సులు క్రేన్ సహాయంతో పైకి తీసిన తర్వాత ఘటనపై ఒక అంచనా వచ్చే అవకాశం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా కోయిదా నుండి జంగారెడ్డిగూడెం వస్తున్న AP37Z0193 నంబర్ గల ఆర్టీసీ బస్సు తాడువాయి దగ్గర జల్లేరు వాగులో ప్రమాదవశాత్తు పడిపోయింది. ఇప్పటి వరకు 9 మృతదేహాలు బయటకు తీయడం జరిగింది. 20 మంది క్షతగాత్రులను జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. ఇంకా బస్సు కింద ఇంకా మృతదేహాలు ఉండవచ్చు అని వెతుకుతున్నారు. ఘటనా స్థలానికి బయలుదేరిన జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. ఒక బస్సులో భద్రాచలం నుంచి జంగారెడ్డిగూడెం వైపు వెళ్తున్న బస్సులో ఒక 47 మంది జనాలతో వెళ్తుందని తెలిసింది. ఆ బస్సు రీజన్స్ ఫర్ ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. కంట్రోల్ తప్పి జల్లేరు వాగులో పడిపోయింది. జల్లేరు వాగులో పడిపోగానే వెంటనే ఇక్కడ ఉన్న కొందరు వ్యక్తులు వెంటనే దూకి రెస్క్యూ చేయడం జరిగింది. అండ్ యాజ్ వెల్ యాజ్ వెంటనే పోలీస్ టీమ్ యాజ్ వెల్ యాజ్ రెస్క్యూ టీమ్ కూడా వెంటనే రావడం వల్ల చాలామందిని స్మాల్ ఇంజరీస్తో బయటకు తీసి రెస్క్యూ చేయడం జరిగింది. అన్ఫార్చునేట్లీ బయటకు తీసిన వాళ్ళు ఒక 8 మెంబర్స్ వరకు డెడ్ బాడీస్ వచ్చాయి. సో ఇట్స్ అన్ఫార్చునేట్ థింగ్. అండ్ ఆల్ ద రెస్క్యూ ఈస్ బీయింగ్ గోయింగ్ ఆన్. హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. జల్లేరు వాగులో APSRTC బస్సు అనేది బోల్తా పడటం జరిగింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించిపోయి ఈ వాగులో పడినట్టుగా ప్రాథమిక సమాచారం అనేది మాకు అందింది. ఇక్కడ మేము అన్ని సహాయక చర్యలు కూడా తీసుకున్నాము. ఇమీడియట్గా యాక్సిడెంట్ జరగానే అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఎవరైతే ఇంజర్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడాను లోకల్ హాస్పిటల్కి, ప్రైవేట్ హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్స్కి అన్నట్లుగా కూడా మేము ఆల్రెడీ పంపించడం జరిగింది. ఎవరైతే చనిపోయిన వారు ఉన్నారో వాళ్ళందరినీ కూడాను వాళ్ళ ఐడెంటిటీని ఇప్పుడు గుర్తించడానికి మేము చేస్తున్నాము. ప్రస్తుతానికి వచ్చి 8 మంది చనిపోయినట్టుగా ప్రాథమిక సమాచారం అండి. వాళ్ళ ఐడెంటిటీని ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చేవరకు ఎక్సెల్ బండ్ వచ్చి డ్రైవర్ అటు తీసుకునే వరకు కోసం ఏం జరిగింది? ఏం జరగలేదండి. అటు నుండి ముందు వెళ్తుంటే అటు నుండి ఎక్సెల్ బండ్ వచ్చి డ్రైవర్ బయట.